ఓకేనా? ఈరోజు రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో ఒక సెలెక్టెడ్గా 5-6 ఓట్లలో పర్యటన జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో, ఎక్కడైతే రాయచోటి పట్టణంలో తాగునీటి సమస్య, రోడ్లు, డ్రైనేజ్ ఈ మూడు దాని మీద ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టుకుంటున్నాం. ప్రతి ఒక్క నెలలో 2 రోజులు రాయచోటి పట్టణానికి కేటాయించి ఎక్కడైతే తక్షణమే రోడ్లు వేయాలా, నీటి కనెక్షన్ ఇవ్వాలో అవన్నీ యుద్ధ ప్రతిపాదికన చేసేదానికి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మేము ప్రజలను ఒకటే కోరుకుంటున్నాం, ఏవైనా సమస్యలుంటే మున్సిపాలిటీ అధికారులు దృష్టికి తీసుకొని రండి, లేకుంటే మా దృష్టికి తీసుకొని వస్తే ఏ అయితే గత 20-30 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న సమస్యల్లో ఫస్ట్ ప్రియారిటీలో తీసుకొని రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని వార్డులలో ఒక్కొక్క వార్డుకు 2-3 వర్కులను వచ్చే 100 రోజుల్లోనే పూర్తి చేసేదానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు కె రామాపురంలో రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో మున్సిపాలిటీలకు నిధులు ఏమటికి వచ్చినాయో మీ అందరికీ తెలుసు. నిధులను సక్రమంగా ఎక్కడ ఇవ్వలేదు, ఇచ్చిన దగ్గర కూడా నాసిరకం పనులున్నాయి. వర్షాలు వస్తే రాయచోటి పట్టణం అంతా సముద్రంలాగా తలపించే విధంగా ఉంది. కాబట్టి వచ్చే కాలాల్లో ప్రజలు ఏవైతే మా మీద ఆశలు పెట్టుకున్నారో తూచా తప్పకుండా పట్టణాన్ని అయితే సుందరీకరణగా ఏ విధంగా తీర్చిదిద్దాలి, అలాగే ముఖ్యంగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ, సిసి రోడ్లను మరమ్మతులు చేస్తాం, కొత్తవి కూడా వేసేదానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే రాయచోటి మున్సిపాలిటీ జిల్లా హెడ్ క్వార్టర్ అయింది. ముఖ్యంగా దీని అంతటిని రోడ్లు, ఈ టౌన్లో ఉన్న రోడ్లన్నింటినీ డ్రైనేజ్ అనేది ఒకే ప్యాకేజ్ కింద తీసుకొని వచ్చి ఒక మాస్టర్ ప్లాన్ అనేది ఏర్పాటు చేసుకొని ఎక్కడైతే రోడ్లు వెడల్పు చేయాలో ఆ వెడల్పు చేసేదానికి కూడా ముఖ్యంగా నేను ప్రజల యొక్క మద్దతు కోరుతున్నా. ఎందుకంటే మన టౌన్ అభివృద్ధి చెందాలంటే తప్పకుండా వెడల్పైన రోడ్లు ఉండాలా, ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ పోల్స్ ఉన్నాయో అవి కూడా కొత్త వచ్చి హైట్ పెంచుకోవాలా. ఈ పాత పోల్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా మేము కొత్త రోడ్లను వేసేటప్పుడు, ఎంక్రోచ్మెంట్ చేసేటప్పుడు మీరందరూ సహకరిస్తే తప్పకుండా రాయచోటి పట్టణాన్ని అభివృద్ధి అయితే చేసుకోవచ్చు. కాబట్టి మున్సిపాలిటీకి ఏ నిధులు కావాలో, ఎక్కడెక్కడ ఉపయోగిస్తే అభివృద్ధి జరుగుతుందో అవన్నీ బేరేజ్ వేసుకొని రాబోయే కాలంలో చర్యలు తీసుకుంటాం. అలాగే రాయచోటి పట్టణానికి సంబంధించిన డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉందో ఆ డ్రైనేజ్ వాటర్ అంతా 4-5 దిక్కులు ఎక్కడైతే మన రాయచోటి పట్టణం చుట్టుపక్కల ఉన్నాయో అక్కడైతే ట్రీట్మెంట్ ప్లాంట్, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. నదుల్లోకి వదిలేటప్పుడు తప్పకుండా ఆ నీటిని శుభ్రం చేసే మాండవేనది అనుకోండి, చిన్న చిన్న చెరువులకు వదిలేటప్పుడు కూడా అవి ప్యూరిఫై చేసే బయటకు వదలడం జరుగుతుంది. ఎందుకంటే వందలాది కాదు వేలాదిగా బోర్లు ఉన్నాయి రాయచోటి పట్టణంలో, ఆ నీళ్ళన్నీ కలిసిపోవడం, రోగాలు రావడం జరుగుతూ వచ్చింది గత 5-10 సంవత్సరాల నుంచి. ఈ సమస్యలు ఏం లేకుండా తక్షణమే చర్యలు తీసుకుంటున్నాం. అలాగే మేము ఒకటే కోరుకుంటున్నాం, మనకు రాయచోటి పట్టణంలో ప్రతి ఒక్క వార్డుకు 1-2 వార్డులకు కలిసి ఒక సెక్రటేరియట్ ఉంది. కాబట్టి మీరు అక్కడికి వచ్చి ఏవైనా అర్జీలు ఇచ్చినా కూడా సెక్రటరీ వార్డులలో అవి తీసుకొని తక్షణమే చర్యలు తీసుకునేదానికి నేను సిద్ధంగా ఉన్నాను.